అందమైన జీవితం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయగారు. నమస్తే కళ్యాణి గారు. చదువుకునే వయసులోనే డిగ్రీ కంప్లీట్ చేసిందో లేదో ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చేసింది హైదరాబాద్. తనకి స్క్రీన్లో కనిపించాలి, సో హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడ తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, తన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎటు వెళ్లాలో తేల్చుకునే స్థితిలో ఉంది అమ్మాయి. అలానే నెంబర్ కూడా పెట్టిందండి, ఒకసారి వెంటనే కాల్ చేసేస్తాను. చాలా ఈ డైలమా సిచ్యువేషన్స్ అనేవి చాలా కామన్ అమ్మా. వేర్ దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ కాంపిటీషన్, ఎక్కడైతే కాంపిటీషన్ ఉంటుందో అక్కడ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. అందులో రంగుల ప్రపంచం కదా కళ్యాణ్ గారు, వెరీ అట్రాక్టివ్, చాలా యూత్ ని మరీ ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సింగ్. హలో, హేమలత అండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి, మీతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. రైట్, డాక్టర్ గారికి బ్రీఫ్ గా చెప్పాను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. బ్రీఫ్ గా కొంచెం మీ ఇష్యూ ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు అందమైన జీవితం నుంచి? హేమలత నమస్తే అమ్మా, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? ఫస్ట్ మీ వయసు ఎంత, మీరు ఏ ఊరు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? సార్ ఇప్పుడు నాకు 26 ఇయర్స్ అండి. మాది నేటివ్ ప్లేస్ వచ్చి రాజమండ్రి. రాజమండ్రి, ఓకేనమ్మా. ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉంటున్నా. ఇక్కడే ఉన్నారు. మ్యారేజ్ అయిందమ్మా? మ్యారేజ్ కాలేదండి. క్వాలిఫికేషన్ అమ్మా, చదువుకున్నారా? డిగ్రీ డిస్కంటిన్యూ అండి. ఓకే, చెప్పండి అమ్మా. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు నాకు ఎటు అర్థం కాని పరిస్థితి డాక్టర్ గారు, నాకు చావు ఒకటే కనిపిస్తుంది కళ్ళ ముందు, నేను సర్వం కోల్పోయాను. నేను యాక్టర్ అవుదామని వచ్చాను డాక్టర్ గారు, నాకు స్క్రీన్ మీద కనిపించడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ఒక అతని చేతిలో మోసపోయాను, నేను ముందుకు ఎలా వెళ్ళాలో నాకు ఏంటో ఏం అర్థం కాక యూట్యూబ్ లో మీరు అందమైన జీవితం ప్రోగ్రామ్ చూసి మీకు మెయిల్ చేశాను డాక్టర్ గారు. బాధపడకండి, బాధపడకండి హేమలత, మీరు మాకు మెయిల్ చేశారు, చాలా ధైర్యంగా మెయిలే పెట్టారు కదా, ధైర్యంగా ఉండాలి. నా కళ్ళ ముందు నా చావే కనబడుతుంది. అయ్యో లేదు లేదు. నో 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 అమ్మా, ఎవ్రీ ప్రాబ్లమ్ యాజ్ ఏ సొల్యూషన్. ధైర్యంగా ఉండు, బహుశా నువ్వు ఎవరికి చెప్పుకోలేక మాకు చేసినట్టున్నావు. ఎప్పుడైతే చెప్పటం మొదలు పెడతావో ఆటోమేటిక్ గా నీకు సొల్యూషన్ కనిపించడం మొదలవుతుంది. ఫస్ట్ ఫ్యాక్ట్స్ చెప్పమ్మా, నీ ఇమోషన్స్ అనేది కొద్దిగా నిన్ను నువ్వు ఓదార్చుకుంటూ ఫ్యాక్ట్స్ చెప్పండి. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ నేను బాగా ప్రోగ్రామ్స్ లో పర్ఫార్మెన్స్ చేసేదాన్ని, బాగా యాక్ట్ చేసేదాన్ని. అడిగి మరి నేను చిన్న చిన్న క్యారెక్టర్లు అన్నా చేసేదాన్ని మా ఫ్రెండ్స్ అంతా, నువ్వు చాలా బాగున్నావు, బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు యాక్టర్ అవుతావు, నువ్వు ట్రై చేయొచ్చు కదా అనేవారు. ఇంకా నా చిన్నప్పటి నుంచి ఇంకా అదే విషయం నేను మైండ్ లో పెట్టుకున్నాను. అలా పెట్టుకుంటుండగా ఇంట్లో కూడా తెలుసు నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అని, పిచ్చి ఎక్కువైపోతుంది, ఇందుకు పెళ్లి చేయాలనేసి వాళ్ళు ఆలోచించారు మేడం. ప్రపంచం పొగటమే గానీ ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం అది ఎంకరేజ్ చేయలేదు. ఏమా ఇంట్లో వాళ్ళు చేయరండి, చాలా పద్ధతి గల ఫ్యామిలీ, ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. ఇలా నాలుగు సంబంధాలు చూసారు సార్, చూసిన తర్వాత ఒకటి ఓకే చేశారు, నాకు తెలియకుండా ఓకే చేసి మళ్ళాడే నీకు నిశ్చితార్థం రేపు అని చెప్పారు. ఆ రోజు ముందు రోజు చెప్పారు నాకు. ఆర్థిక పరిస్థితి అమ్మా ఇంట్లో నాన్నగారికి? ఆర్థిక పరిస్థితి బాగానే ఉందండి మాకు. నాన్నగారు ఫైనాన్స్ ఇస్తారు, ఫైనాన్స్ బిజినెస్ బాగానే ఉంది. సో ఒక రోజు ముందే నీకు చెప్పారు? ఎందుకమ్మా అంత లాస్ట్ మినిట్ చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నన్ను మ్యారేజ్ కొట్టుకోరని వాళ్ళకి కూడా కొంచెం అర్థమైంది నా గురించి. అంతకు ముందు ఏమైనా సంబంధాలు వస్తే కొట్టేశారమ్మా మీరు? లేదండి, లేదు. అంటే నాకు తెలియకుండా మ్యారేజ్ చేసేద్దామనేసి వాళ్ళు నిశ్చయించుకున్నారు. సరే చెప్తాలి, ఓకేనమ్మా. తర్వాత మర్నాడు నిశ్చితార్థం పెట్టుకున్నారు, నేను ఒకవేళ చెప్పినా ఇంట్లో ఒప్పుకోరు. నేను నెక్స్ట్ ఇయర్ చేసుకుందామని, పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు వినేటట్లేరు. వినేటట్లు లేకపోతే నేను నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కొంచెం గోల్డ్ నా పెళ్లికని గోల్డ్ చేయించి పెట్టారు ముందుగానే. ఓకే, గోల్డ్ కొంచెం 30,000 మనీ తీసుకుని నైట్ నేను ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసాను. ఇక్కడ ఎవరైనా పరిచయాలు ఉన్నాయా హేమలత మీకు హైదరాబాద్ రావటానికి? మేడం నాకు ఇక్కడ ఎవరు ఏం తెలియదు మేడం. డైరెక్ట్ గా వచ్చేసారు? ఇంకా సికింద్రాబాద్ కి వచ్చాను. వచ్చి అక్కడే 3 డేస్ అలా లాడ్జ్ లో ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు, ఇలా లాడ్జ్ లో ఉండకూడదు అనేసి అలాగ కొంచెం అటు ఇటు కొంచెం చూసుకుని ఒక రూమ్ తీసుకున్నాను మేడం. రూమ్ తీసుకుని ఫ్యామిలీ ఉన్న పక్కనే ఉండేదాన్ని. ఓకే ఓకే. ఉంటే ఆంటీ వాళ్ళు ఏంటమ్మా ఒకదాని ఉన్నావు, ఎలా వచ్చావు, దేని గురించి, స్టడీ గురించి ఏంటని అన్ని అడిగారు. ఆంటీకి లేదు ఆంటీ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, దాని గురించి వచ్చాను,
ఇప్పుడు నాకు ఏం చేయాలి ఏంటి ఏమో అర్థం కావట్లేదు అంటే, అమ్మా నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు జూబ్లీహిల్స్ బందర్ హిల్స్ అటు వెళ్ళు, అటు వెళ్ళి ఆఫీస్ లో ఉంటే అక్కడ ట్రై చేయి అని చెప్పారు ఆంటీ. పెళ్లి అనేటటువంటి అంశం లేకపోయినా నా గోల్ నన్ను రీచ్ అవటానికి మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి ఈ గోల్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి నా గమ్యం నేను చేరటానికి ఎప్పటికైనా నువ్వు బయటకు వచ్చిండేదాన్ని. ఈ పెళ్లి అనేటటువంటి అంశం మాత్రం, పెళ్లి చూపులు అనే అంశం మాత్రం అగ్గికి ఆర్జం పోసినట్టు నువ్వు ఇమీడియట్ గా డెసిషన్ తీసుకునేటటువంటి విధంగా అది మార్చింది. రైట్, గాట్ ఇట్. ఓకే ఆంటీ, నీకు సముదాయించి ఇక్కడ కాదమ్మా, నువ్వు జూబ్లీ బంజారా హిల్స్ లో వెళ్ళి ఉండు, అక్కడ నీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫిలిం నగర్ వైపు రండి అని. ఏమైందమ్మా తర్వాత? డాక్టర్ గారు, నేను కృష్ణానగర్ లో నేను ఇల్లు తీసుకుని ఉన్నాను, అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత నాకు ఒక డైరెక్టర్ పరిచయం అయ్యారు డాక్టర్ గారు. ఆయన ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు, మాట్లాడుతూ నేను నాకు ఇలా నేను యాక్టర్ అవుదామని వచ్చాను, నాకు చాలా ఇంట్రెస్ట్ స్పీడ్ కనిపించడం, ఏమన్నా మంచి క్యారెక్టర్ ఉంటే చూపిస్తారంటే నాకు వాళ్ళ తెలుసు వీళ్ళ తెలుసు నేను డైరెక్టర్ అది ఇదని చెప్పి నా స్టిల్స్ అవి తీసుకుని నన్ను కూడా 2-3 సార్లు ఆఫీస్ తీసుకెళ్తూ వాళ్ళు వెళ్ళి పరిచయం చేశారు డాక్టర్ గారు. డైరెక్టరా, సో కాల్డ్ డైరెక్టరా? అది కాబోయే డైరెక్టర్ అంటే నెక్స్ట్ డైరెక్టర్ నాకు ఇంట్రెస్ట్. అతను చెప్పి కాదు తల్లి, అందరు ఆడపిల్లలు ఇదే నమ్ముతారు, ఇదే ప్రాబ్లమ్. ఇతను చెప్పుకోవటమా, నువ్వు వేరే ద్వారా కూడా ఇతను డైరెక్టర్ విన్నావా? అతను చెప్పడం డాక్టర్ గారు, వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఇదే సమస్య, అందరూ అతను చెప్పండి. సరే చెప్పు, చెప్పమ్మా చెప్ప. తర్వాత నా స్టిల్స్ అవి తీసుకుని ఆఫీసులకి వెళ్ళాం, ఇచ్చాం, బాగానే ఉంది, అందరితో మాట్లాడేవాడు అనుకున్న స్టూడియోలో. అయితే నాకు నమ్మకం కుదిరింది, అంటే ఇతను అయ్యి ఉండొచ్చు, వీళ్ళు ఎలా తెలుసు అందరితో మాట్లాడతాడు కదా, నేను నమ్మొచ్చు అనేసి నమ్మిన తర్వాత కొన్ని రోజులు స్నేహంగా ఉన్న అతను ఒక రోజు మాట్లాడు, నువ్వు నాతో నేను నీకు ఏమన్నా క్యారెక్టర్ ఇప్పించాలన్నా చేయాలన్నా నేను ముందుకు తీసుకెళ్ళన్నా నీ లైఫ్ లో నీ గోలు నెరవేర్చాలని నేను చెప్పినట్టు వినాలి, వింటేనే నువ్వు స్క్రీన్ మీద కనిపిస్తావని చెప్పాడు డైరెక్ట్ గా. చెప్పిన తర్వాత ఒక రోజు రూమ్ కి రమ్మని నేను పిలిచినప్పుడల్లా రూమ్ కి రావాలి అని చెప్పాడు. అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, ఒక రోజు అంతా ఆలోచించాను ఆలోచించి ఏంటి నాకు ఇక్కడ ఏం తెలియదు, నేను ముందుకెళ్ళాలంటే తప్పదు, ఇంకా నేను వెళ్ళాల్సింది అని నా మనసు చంపుకుని డాక్టర్ నేను భూమికి వెళ్ళాను. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అమ్మా, అంబిషన్ ఉండొచ్చు కానీ అంబిషన్ ఆలోచన కప్పేయకూడదమ్మా. అంటే నేను ఎలాగైనా స్పీడ్ మీద కనిపించాలనేది నా కెరీర్ ఏమైపోతుందో నేను ఆలోచించగలిపోయాను డాక్టర్ గారు. కెరీరే స్క్రీన్ అనుకున్నారు, స్క్రీన్ మీద కనిపించడమే మీ కెరీర్ అనుకున్నారు? నా కెరీర్ అదే అనుకున్నాను డాక్టర్ గారు, అది నన్ను కోల్పోయి నేను అలా అతను పిలిచినప్పుడల్లా వెళ్తూ ఉండేదాన్ని అలా 1 ఇయర్ గడిచింది డాక్టర్ గారు. మరి ప్రశ్నించలేదమ్మా, రూమ్కి రమ్మంటున్నావు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు, ఇప్పుడు అవకాశం ఏది అనేటటువంటి ప్రశ్న ఎప్పుడు అడగలేదా నువ్వు? అడిగేదాన్ని మధ్య మధ్యలో, ఇదిగో అదిగో స్టార్ట్ అవుతుంది, కొత్త ఫిల్మ్ టైం పడుతుంది, నీకు మంచి క్యారెక్టర్ ఉంది అది ఇది అని చెప్పేవాడు. నేను ఆ మాటలు మాయ మాటలు వినేదాన్ని, నాకు తెలియదు కదా నిజమనుకునేదాన్ని. ఒక మనిషి 100 సార్లు మాట్లాడుతున్నాడు కానీ చెప్పినటువంటి మాటల్లో ఒక్కటి కూడా సార్థకత లేదు అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తావు? ఇంట్లో వంటామని కానీ, కిందింటి అంకుల్ని కానీ, పక్కింటి ఆంటీని కానీ, ఏమండి ఎవడండి వీడని ఒక మాట అడుగుతావా లేదా? నేను ఎవరిని అలా అడగలేదండి, అదే నేను చేసిన తప్పు. ఏంటి 1 ఇయర్ పాట గుడ్డిగా నమ్మేశాను, నాకు ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయి. డౌట్ రాలేదా హేమలత మీకు చెప్పండి? లేదు మేడం, ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి మేడం, 3 మంత్స్ లో షూట్ ఉంది అలాగే. నాకు నమ్మకం కుదిరింది, వాళ్ళు ఫోన్ చేస్తుండే అవును నిజం క్యారెక్టర్లు ఉన్నాయేమో అది ఇదని నేను గుడ్డిగా నమ్మాను. 3 డేస్ నుంచి ఫోన్ రాలేదు మేడం, నేను చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది అతన్ని. అప్పుడు నేను ఏం చేశాను మేడం, నేను డైరెక్ట్ ఏమైందో ఏంటో అనేసి తన ఫ్లాట్ కి వెళ్ళాను. ఫ్లాట్ కి వెళ్తే లాక్ వేసింది, లాక్ వేసింటే ఏం చేయాలి అర్థం కాక వాచ్మెన్ అడిగాను, ఏమైంది అంకుల్ ఇక్కడ లేరా అంటే, లేదమ్మా 4 డేస్ అయింది కాల్ చేసి నీకు చెప్పలేదా అంటే చెప్పలేదు అనేసి అన్నాను. అన్న తర్వాత డైరెక్టర్ గారు కదంటే, లేదమ్మా అతను డైరెక్టర్ కాదు, మా పిల్లలు ఏదో చిన్న వర్క్ చేస్తాడు, డైరెక్టర్ నీకు చెప్పాడా, కనీసం నన్ను కూడా ఒకసారి అయినా అడగలేదు నువ్వు అనేసి అతను అన్నాడు. అప్పుడు తెలిసింది మేడం అతను నాకు డైరెక్టర్ కాదని,
ఇండస్ట్రీ పర్సన్ కాదని నాకు అప్పుడు అర్థమైంది. నాకు అర్థమైనప్పుడు నేను మొత్తం నన్ను నేను కోల్పోయాను మేడం, నన్ను నేను కోల్పోయాను. నా గోల్ అంతా నా గోల్ నాకు కనిపిస్తుంది మేడం, నన్ను నేను సర్వస్వం కోల్పోయాను. నా ఆశలన్నీ అడాసం చేసి వెళ్ళిపోయాడు మేడం, ఫోన్ కూడా పనిచేయట్లేదు. నువ్వు ఆర్థికంగా ఎలాగ అక్కడ ఈ వన్ ఇయర్ పాటు ఉన్నావు, ఈ ఫ్లాట్ అన్నావు, రెంట్ అన్నావు, ఇవన్నీ ఎవరు కట్టేవారు, నీ తిండికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసేవారు? ఇది ఓన్లీ శారీరక పరమైనటువంటి వాడికి ఒక్కటేనా, ఆర్థిక పరంగా కూడా నిన్ను మోసం చేశాడు? చూడలేదు, నేను గోల్డ్ తెచ్చుకున్నాను లాస్ట్. ఆ గోల్డ్ నేను ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టుకుని తర్వాత నేను 30,000 తెచ్చుకున్నాను కదా, అలాగే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ మెయింటైన్ అయ్యాను. అదేనమ్మా, ఈ మహానుభావుడు ఏమన్నా అందులో పీల్చాడా? అసలు ఇంకా ఇచ్చేది ఎక్కడా, ఇవ్వటం కాదు మీ దగ్గర తీసుకున్నాడా అనేది మా ప్రశ్న. నేనే ఖర్చు పెట్టేదాన్ని, మంచి పని చేశారు. చిన్నప్పుడు గట నేనే ఖర్చు పెట్టేదాన్ని, అప్పటి నుంచి నేను ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు, తీసుకోలేదు. తర్వాత నేను మేడం ఇంకెటు దారలేదు, నా డబ్బులు అయిపోయినాయి, నా గోల్డ్ కూడా లేదు. అప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చూసుకున్నాను మేడం, 5 hours పార్లర్ లో, అది 15,000 అలా ఇచ్చేవారు. జాబ్ చేసుకుంటూ కూడా మేడం నేను నా గోలే కనిపించింది, సర్లే మోసపోతే మోసపోయి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, నా గోల్ నేను ఎందుకు వచ్చాను, నేను అది చూసుకోవాలని చెప్పి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే నేను ఆఫీసుల చుట్టూరు తిరుగుతూ నా స్కిల్స్ అవి ఇచ్చుకుంటూ ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్ళేదాన్ని మేడం. అక్కడ కూడా వాళ్ళు నన్ను అదో లాగా చూడడం, నువ్వు నన్ను క్యారెట్ ఇస్తే నువ్వు మాకేమిస్తావు అది ఇదని హేళన గా మాట్లాడేవారు మేడం. ఓకే, ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది. ఏమా పేరెంట్స్ తో కాంటాక్ట్ అయ్యింది అన్న, ఏమయ్యారు పేరెంట్స్? ఏమయ్యారు పేరెంట్స్ తో నేను కాంటాక్ట్ కాలేదండి, కాకపోతే నా క్లాస్మేట్ అమ్మాయి ఉంది, నేను అప్పుడప్పుడు కాల్ చేస్తాను. ఆ మమ్మీ డాడీ గురించి చెప్తుంది కానీ నా గురించి వాళ్ళకి చెప్పదు నా ఫ్రెండ్ వాళ్ళ వైపు నుంచి. కాల్ రావటం కానీ వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడే ప్రయత్నం కానీ ఎప్పుడు జరగలేదా ఈ వన్ ఇయర్ లో? లేదు మేడం, నేను వచ్చేటప్పుడు నేను సిమ్ తీసేసాను, వేరే కొత్త సిమ్. కాంటాక్ట్ వాళ్ళ దగ్గర లేదు? లేదు, నా ఫ్రెండ్ కాంటాక్ట్ ఉంది కనుక అప్పుడప్పుడు నేనే చేసి మాట్లాడేదాన్ని. మీ ఫ్రెండ్ అడిగేవారట అమ్మ వాళ్ళు ఇది ఎక్కడ ఉంది ఏంటి నీకేమన్నా తెలుసా అని అమ్మాయిని ఏమైనా ఎంక్వైరీ చేసేవారట? లేదండి, నన్ను అంటే అసైన్ చేసుకుంటున్నారంట, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, మా మంచి ఫ్యామిలీ, ఇప్పుడు మేము తలెత్తుకు తిరగలేకపోతున్నాం, మాకు అది ఉన్నా సచ్చిన ఒకటే అని నా ఫోటోకు బెండ్ చేస్తారంట మేడం, నాకు పిండం కూడా పెట్టేశారంట మేడం. నాకు వెళ్ళక కూడా లేదు మేడం, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా బ్రతకాలి, నేను ఊరు వెళ్తే అమ్మ నాన్న నన్ను యాక్సెప్ట్ చేయదు, ఊరు వెళ్ళడానికి లేదు, నేను ఇక్కడ ఎలా ముందుకెళ్ళాలి, నేను ఈ చిన్న జాబ్ చేసుకుంటూ బ్రతకాలి, నా గోల్, నా ఆశ, నేను ఎందుకు వచ్చాను, ఇప్పుడు నాకు కొంచెం మార్గం ఉంది మేడం. There are thousands of questions, okay? నీ ఫ్యూచర్, నీ అంబిషన్ ఒకటే కాదు. ఈరోజు నువ్వు ఒక మనిషి చేతిలో మోసపోయావు, ఇప్పుడు వెనుదిరిగితే కనుక ఇంటి తలుపులు తెరుచుకుంటాయా లేదా, మీ తల్లిదండ్రులు నిన్ను ఆహ్వానిస్తారా లేదా అనేటటువంటి పెద్ద ప్రశ్న. మూడోది ఏంటంటే నీకు తెలియనటువంటి ఇంకో భయంకరమైంది ఏంటంటే, ఏదైతే మీ ఫ్రెండు చాలా సూపర్ఫిషియల్గా నీకు కమ్యూనికేట్ చేస్తుంది కానీ ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఇవి ఏ వివరాలు నీ వరకు చేరలేవు. సో చాలా ప్రశ్నలు ఉన్నాయి, దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ థింగ్. నీలాంటి అమ్మాయిలు ఈ ఇండస్ట్రీ అనేటటువంటిదో లేదంటే ఇంకో ఇండస్ట్రీ అనేది కాకుండా ఏ ఇండస్ట్రీ అయినా, ఏ కంపెనీ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా, ఏ కెరియర్ అయినా కూడా మోసపోయేటటువంటి తత్వం నీలో ఉంటే కనుక మోసం చేయడానికి 100 ఉంటారు. అది ఎక్కడైనా ఎక్కడైనా, నాట్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అంటే కనుక ఈ రంగులు మనిషిని నమ్మకంగా అందరిని నెగిటివ్ గా చూసుకుంటే ఎలా పోతాడు డాక్టర్ గారు, నమ్మకం ఉంటే ముందుకెళ్తాము. నమ్మకం అనేటటువంటిది ఇస్ ఆల్వేస్ కండిషనల్ అమ్మా, ఎస్పెషల్లీ వయసులో ఉండేటటువంటి ఒక ఆడపిల్లకి నమ్మకం అనేటటువంటి ఆస్పెక్ట్ ఒక కండిషనల్. జడ్జ్మెంట్ అనేటటువంటిది కండిషన్. నీకేమైంది అంటే కనుక వెనక ముందు నీకు ఒకటే కనిపించింది, నీ అంబిషన్ ఒకటే కనిపించింది, నీ కెరియర్ ఒకటే కనిపించింది, 100 అయినా 106 అయినా సాధించాలని అనుకున్నావు. ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టావో నేను తప్పు చేస్తున్నానని నీ మనస్సాక్షికి తెలియటంతో ఏంటంటే ఎప్పటికైనా వెనక్కి వచ్చి నా తల్లిదండ్రులు ఎదుర్కొంటా తలెత్తుకుని నేను ఇంత పెద్ద హీరోయిన్ ఏదో అయ్యాను అని చెప్పుకోవటానికి నువ్వేమైందంటే కనుక ఇంకా గుడ్డిగా నీ ప్రయాణం ఇంకా ముందుకు కొనసాగిందని సాక్రిఫైస్ చేసేసింది. చాలా మంది ఆడపిల్లలు జయగారు బయటకు వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అంబిషను ఒక లెవెల్లో ఉంటుంది, ఎప్పుడైతే కనుక తల్లిదండ్రులకి కుటుంబానికి వ్యతిరేకంగా బయటకు అడుగు పెడతారో ఆ స్పీడ్ ఇంకా స్పీడ్గా పెంచుతారు, ఆ స్పీడ్లో కాస్త ఆలోచన అన్నది నాశనం అయిపోతుంది. వాళ్ళు ఇబ్బందులు పడినా కూడా స్పీడ్ పెంచుతారంటారా? ఇప్పుడు ఈ అమ్మాయి
ఆ అంకుల్ని ఎప్పుడు మాట్లాడింది? కరెక్ట్ కాదు అని ఒక్క మనిషి చెప్పాడు తన జీవితంలో? అంతే, 10 మంది చెప్పినా కూడా నమ్మకుండా కదా. ఒక్క మనిషి ఎప్పుడు చెప్పాడంటే కనుక ఫోన్ కాల్ ఎత్తకపోయేటప్పటికి చెప్పాడు. అతను అడిగింది, అడిగింది అంటే అప్పటి వరకు వేరే వ్యక్తిని ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఎందుకు అనుకోలేదంటే అతను మాటకారి అయి ఉండొచ్చు, మోసగాడు అయి ఉండొచ్చు, ఇదంతా వేరే విషయం. కానీ బహుశా ఈ మనిషి గురించి నేను ఎంక్వైరీ చేసినట్టుగా ఈ మనిషికి తెలిస్తే కనుక రేపొద్దున వచ్చిన అవకాశం పోతుందేమో, ఆ సపోర్ట్ కూడా ఉండదేమో. సపోర్ట్. సో ఇప్పుడున్న పరిస్థితిలో హేమ, ఇప్పుడు 2 థింగ్స్. ఒకటి, ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి అంశం గురించి మనం డిస్కస్ చేసుకోవటం. 2, నీ మనసులో ఇప్పటికీ కూడా ఏంటి నీ అంబిషన్, నీ గోల్? ఇంత దెబ్బతిన్న తర్వాత ఈ దెబ్బని మళ్ళీ దాన్ని మళ్ళీ హీల్ చేసుకుని ముందుకెళ్ళటమా, లేదంటే తగిలిన దెబ్బ చాలు అని చెప్పి వెనుదిరిగి అమ్మాయిల దగ్గరికి వెళ్ళటమా? నీ థాట్ ప్రాసెస్ ఏంటమ్మా? నేను ముందుకే వెళ్దాం అనుకుంటున్నాను, నేను ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళను డాక్టర్ గారు, నేను కోల్పోయాను, నేను నాశనం అయిపోయాను, నేను ఎదురుగా కూడా వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి డాక్టర్ గారు, నా గోలే కనిపిస్తుంది డాక్టర్ గారు, ఇప్పుడు కూడా నేను వెళ్ళలేను డాక్టర్ గారు ఇంటికైతే. నా గోల్? అమ్మ నీ గోల్ ని తొక్కేసేయి. నువ్వు ఈ ఇండస్ట్రీలో కాదు, ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా నీ అంబిషనే, నీ ప్యాషన్ తప్పు అనేటటువంటి అధికారం ఎక్కువ ఎవరికీ లేదు. ఎటొచ్చి ఏంటంటే వెళ్ళే విధానం, పద్ధతి, మార్గాన్ని సరైనది ఉందా లేదా అన్నది ఒకటి. 2, ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ, నీకు ఈ ఒంటరితనంలోనే మొత్తం సమస్యలన్నీ వస్తున్నాయి. నీకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీకంటూ నిన్ను నమ్మి, నిన్ను అర్థం చేసుకుని, నీతో ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్లా మెలుగుతూ ఉండేటటువంటి ఒక స్వచ్ఛమైన, ఒక నమ్మకమైన ఒక ప్రేమ లేకపోవటం ఈరోజు నువ్వు తప్పు చేయడానికి ఒక ప్రధానమైన కారణం. గురువు అమ్మ, మీ పక్కింటి అంకుల్ ఒక్క మాట చెప్పేటప్పటికి వాడు దొంగమ్మ అని 2 నిమిషాల్లో చెప్పాడు. అసలు ముక్కు మొహం తెలియని వ్యక్తితో సంవత్సరం పాటు మనిషిని నమ్మొద్దా అని ప్రశ్నిస్తున్నారు మీరు. ఎలా నమ్ముతారు? ఒక సంవత్సరం పాటు ఎలా నమ్మి అతనితో ఉన్నారు హేమలత మీరు? ఒకటి, అమ్మా గుడ్డి నమ్మకం ఇవేమీ లేదమ్మా. యు హ్యాడ్ ఆల్ ద ఆపర్చునిటీస్, నీ చుట్టుపక్కల అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరేమి అడవిలోనో ఎక్కడోనో లేరు. ఒక డైరెక్టర్గా చెప్పుకునేటటువంటి వ్యక్తి డైరెక్టరా కాదా అని అడగటానికి ఎవరైనా సరిపోతారు. బేసిక్ క్వశ్చనింగ్ కూడా మీరు చేయలేదు. ఇది గుడ్డి నమ్మకం అనరు, దీన్ని పిచ్చి నమ్మకం అంట. ఏ నమ్మకం అయినా కండిషనల్. వినండి, చూడండి, ఆలోచించండి, అడగండి, అడిగి తెలుసుకోండి. అంతేగాని నేను విన్నాను, నేను చూశాను, నేను ఆలోచించాను కాబట్టి నా జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం నేనే తీసుకుంటానంటే కనుక అది పిచ్చి నమ్మకం అవుతుంది. ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అంటే కనుక నిన్ను ప్రేమించి నిన్ను నమ్మేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ కావాలి, ఒక గైడెన్స్ కావాలి, ఒక దారి చూపెట్టాలి. సో ఇప్పటికైనా నీ దారిలో నువ్వు ప్రయాణం చేస్తానంటే నో ప్రాబ్లం. వీరనారిలాగా నువ్వు పోరాడాలి అనుకుంటే కనుక నీ గమ్యం చేరేంత వరకు నువ్వు పోరాడాలంటే పోరాడు, కానీ సపోర్ట్తో పోరాడు. ఇప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు ముసుగులో పెట్టద్దు. ఎంత తల్లిదండ్రులైనా, ఎంత పిండం పెట్టినా, ఎంత దండేసినా కూడా అది నీ కోపంతోనే వేశారు, కానీ నీ మీద ప్రేమ లేక కాదు. వాళ్ళని మాత్రం నీ జీవితంలో డిలీట్ చేయొద్దు ఎప్పటికీ కూడా. వాళ్ళు సపోర్ట్ తీసుకో. అమ్మ నాన్న, నా చేతి తప్పు జరిగింది, నేను తెలుసో తెలియకో ఒక డిప్రెషన్లోనో, ఒక పిచ్చితనంలోనో, ఒక మాటలో మాయలోనో, గారెడలోనో పడి నేను మోసపోయాను. నా తప్పు నేను తెలుసుకున్నాను, నాకు కనువిప్పు కలిగింది. కానీ ఈరోజు మళ్ళీ మీ చేరినంత మాత్రాన నా అంబిషన్ నేను వదలాలని అనుకోవట్లేదు. ఏదో పని చేసుకుంటా ఉంటాను, నా బ్రతుకు తెరుగు గురించి నేను పని చేసుకుంటాను, అవకాశం ఉంటే డిగ్రీ కంప్లీట్ చేస్తాను, ఇవన్నీ చేసుకుంటాను. బట్ ఐ విల్ కీప్ ట్రయింగ్ మై ఆపర్చునిటీస్. నాకు మీ సపోర్ట్ కావాలి, మీ ప్రేమ కావాలి, మీ ఆలోచన కావాలి అని చెప్పమ్మా. ఎలాంటి తల్లిదండ్రులైనా కరగటానికి గ్యారంటీ. కొంత నగలు తీసుకుంది, ఒక 30,000 తీసుకొని సిటీకి వచ్చేసింది, ఇండస్ట్రీలోకి రావాలనుకుంటుంది. దానికంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా, కొన్ని అర్హతలు ఉండాలి కదా. అవి తన దగ్గర ఏమున్నాయో అవన్నీ చూడకుండా బ్లైండ్గా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి నేను మోసపోయానని చెప్పి వెనక్కి వెళ్ళి ఆలోచించుకొని నాకు ఇండస్ట్రీ మీదే ఇష్టం ఉంది, నేను ఇండస్ట్రీలోనే బతుకుతానంటే ఎలా సాధ్యమవుతుందండి? మనలో ఉన్నాయి ఏంటి, ఆ క్వాలిటీ ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా హేమలత. ఇప్పుడు మీ చుట్టూ చదువుకునేటప్పుడు ఉన్న 4 జేజేలు కొట్టచ్చు, మీరు ఆ మహాద్భుతం అబ్బా మీరు సూపర్ అని చెప్పచ్చు, కానీ మన ఊరు మన ఇల్లు వేరు, ఒక ఇండస్ట్రీ వేరు కదా. నీకు ఇండివిజువల్గా ఒక అసెస్మెంట్ ఉందా? పాయింట్ నెంబర్ 1, నీ టాలెంట్ ఏంటి, నీ స్కిల్ ఏంటి అనే అసెస్మెంట్ ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ రిస్క్ అసెస్మెంట్ చేశారు. ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి ఇదే చెప్తాను, ప్రొఫెషన్ అనేటటువంటి దాంట్లోకి ఎందులో ఉన్నా దిగాలి అని అనుకుంటే, మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా నచ్చినటువంటిది ఉంటే కనుక, మీరు అనుకున్నదే గెలవాలి అనే ఆలోచన మీకుంటే కనుక, ఫస్ట్ మీరు చేయవలసింది రిస్క్ అసెస్మెంట్ చేసుకోండి. అక్కడ ఏంటి లాభం, ఏంటి నష్టం? ఈ 100 మంది వెళ్తే కనుక
ఎంతమందికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 100 మంది వెళ్తే కనుక 30 మందికో 40 మందికో ఉద్యోగం రావచ్చు. సినిమా అనుకోండి, సినిమా అనుకోండి ఏ 1000 మందిలో ఒకరికి వస్తుందో ఏ 100,000 మందిలో ఒకరికి వస్తుంది. సో ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది, కాంపిటీషన్ ఉంది. ఆ రిస్క్ భరించాలి అంటే కనుక ఆర్థికంగా మీకు ఒక స్థితిగతి ఉండాలి, మోరల్గా మీ తల్లిదండ్రులు టాలెంట్ ఉండాలి, మోరల్గా మీకు ఒక సపోర్ట్ ఉండాలి. ఎన్ని అవకాశాలు కానీ సపోర్ట్ కావాలి కదమ్మా, నమ్మకం ఒకటి సరిపోదు. ఇక్కడ ఏంటంటే పెద్ద లోపం ఏంటంటే నీకెవరు సపోర్ట్, నీ టాలెంట్ బయటకు తీసుకురావడానికి ఒక మార్గం ఉండాలి కదా హేమలత. అందుకని మీకు కనిపించిన ప్రతిదాన్ని అదే మార్గం అని వెళ్ళిపోతున్నారు కదా, అది కాదు కదా. అంటే ఇక్కడ ఇక్కడ నిన్ను నిరాశపరిచేటటువంటి విధంగా మేము మాట్లాడట్లేదమ్మా, నిన్ను ప్రోత్సహిస్తున్నాను. బహుశా ఇంకొకళ్ళు అయితే కనుక ఏమంటారంటే పడిన కష్టాలు పడ్డావమ్మా, ఎందుకు ఈ గోళ వెళ్ళి ఏ చిన్నపాటి ఉద్యోగం చేసుకోను. కానీ నువ్వేంటంటే ఇంత దెబ్బ తగిలిన తర్వాత కూడా నా నమ్మకం ఈ దీని మీదే ఉంది, నా ప్యాషన్ ఇదే ఫుల్ఫిల్ చేసుకోవాలని అని గట్టిగా అంటున్నావు కాబట్టి నేనేమంటున్నానంటే యూ కెన్ క్యారీ ఫార్వర్డ్, నో ప్రాబ్లం. కానీ నమ్మేటటువంటి దాంట్లో ఒక విధమైనటువంటి కండిషన్ అన్నది ఉండాలి, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేటటువంటిది ఉండాలి, గుడ్డి నమ్మకం అన్నది ఉండకూడదు. నీకంటూ నిలదొక్కుని ఒక ప్యారలల్గా ఒక ప్రొఫెషన్ చేసుకుంటూ వీలుంటే డిగ్రీ కంప్లీట్ చేస్తూ సినిమాకి సంబంధించిన ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసి ఒక సరైనటువంటి వ్యక్తి ఎవరైనా నీకు దారి చూపెడితే ఆ దారిలో నడుచుకుని ముందుకెళ్ళటం అన్నది బెటర్. ఓకేనా, ధైర్యంగా ఉండండి హేమలత. రీకనెక్ట్ విత్ యువర్ పేరెంట్స్. ఎస్, వాళ్ళు మీ అమ్మ నాన్న తిట్టచ్చు కొట్టచ్చు, ఏ చేసినా పర్వాలేదు, మనం చేసినటువంటి తప్పుకి ఆ మాత్రం శిక్ష అనుభవించక తప్పదు. ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ యువర్ పేరెంట్స్. వెళ్ళి వాళ్ళని కలిసి జరిగిందంతా చెప్పి క్షమించమని అడిగి తర్వాత మీ కెరీర్ గురించి నేను చెప్పిన విధానంగా ఆలోచించడం ప్రారంభించండి. సింధూరు సినిమాలో మనం ఏదో ఒక చిన్న బిట్ చూస్తాం, ఇవి ఉన్నాయమ్మా, ఇవి చాలా. కానీ ఇప్పటికీ ఇలా ఉన్నారా అండి? నాకు అంటే మనం పాతకాలం హీరోలు హీరోయిన్లు ఎక్కువగా హీరోల గురించి వింటూ ఉంటాం, వాళ్ళ స్టోరీలు చెప్పినప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, మెడ్రాస్ వెళ్ళిపోయాను, ఒక రూమ్ లో ఉన్నాను, ఇలాంటివి వింటాం. ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలు అయ్యండి ఎలా ఆలోచించారు? ఎవరైనా 95% మంది ఏంటంటే కనుక సంపాదన ఉండాలి, నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి అనేటటువంటిది ఆలోచన సర్వసహజంగా ఉంటుంది. మీరు ఇందాక అన్నారు ఒక మాట, రంగుల ప్రపంచం అన్నారు. సో ఈ రంగుల ప్రపంచంలో ఏంటంటే మనకు కావాల్సింది కావాలి అని అనుకున్నప్పుడు ఏం పోతుంది, సైమల్టేనియస్గా ఏం పోతుంది అనేటటువంటి అసెస్మెంట్ కూడా మనకు కరెక్ట్గా ఉండాలి. టైం వేస్ట్ అవ్వచ్చు, డబ్బులు పోవచ్చు, మోసగించేటటువంటి మనుషులు ఉండొచ్చు, ఇవన్నీ తట్టుకుని నేను నిలబడగలనా అనేటటువంటి ఇండివిజువల్ అసెస్మెంట్ అనేది హేమ చేయలేదు ఇక్కడ. ఇండివిజువల్గా చేయలేదు. ఏం చేసిందంటే కనుక ఒక మనిషి కనిపించాడు, నమ్మాడు, అందులో కొట్టుకుపోయింది. వీడు ఎవరు ఏంటి ఎలా అనేటటువంటి ప్రశ్నలు తన మనసులోకి వచ్చినా కూడా అవి చంపేసుకుంది. సో ఈ ఇండస్ట్రీయే కాదు జయ గారు, ఏ ఇండస్ట్రీలో అయినా కూడా మనకి ఇండివిజువల్గా ఆ రిస్క్స్ అనేటటువంటిది మనం భరించగలమా, తట్టుకునే కెపాసిటీ మనకు ఉందా లేదా అన్నది చూసిన తర్వాత నా అనేటటువంటి వాళ్ళతో తోడుగా ప్రయాణం చేయాలి, కానీ ఒంటరిగా ఇలా ప్రయాణం చేయాలి. 100% ట్రూ డాక్టర్ గారు, 100% అండి. నమస్తే, ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.